గమనించాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి గతంలో నేను ఏ పార్టీలో పనిచేసినా కూడా పార్టీకి న్యాయపరంగా పనిచేశాను. గమనించాలి, ఎప్పుడూ ఏ పార్టీని కూడా విమర్శించను. ఇయాల ఓ బఫూన్ మంత్రికి సదురాని బాడికి ఇస్తే ఒకసారి ఈ రోజు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. కల్చర్లెస్ ఫెలో, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ ఏజుకు గౌరవించాలంటాడు, ఏజుకు తగ్గట్టు బిహేవ్ చేయాలి. నీకున్న నీ చెడ్డ గుణాలు మరి నాకు లేవు, ఒక్క గుణం ప్రూవ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్ అని చెప్పి పదే పదే చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో విమర్శించలేదు. ఈ బఫూన్ మంత్రి గారు వచ్చి ఫస్ట్ మీటింగ్ పెట్టి ఇక్కడ నేను తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ పార్టీ పరిస్థితి బాగలేదని దేవుడే నాకు నిర్ణయించి కాంగ్రెస్ కు పంపించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ వేవ్ 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 నడుస్తుందిరా యూజ్లెస్ ఫెలో. నువ్వు ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. అక్కడ నేను నిన్న కూడా చెప్పిన ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు కాంగ్రెస్ 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 అని ప్రజలు అంటున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు రా విధవా. ఇవాళ 2 సార్లు పేపర్ లీక్, లేకపోతే వాయిదా, లేకపోతే కోర్టు కేసులకు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా. నువ్వు మంత్రి ఉండి ఇవన్నిటికీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. మైనంపల్లి 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 అని మాట్లాడతావు. ఫస్ట్ నువ్వు మీటింగ్ పెట్టి ప్రొవోక్ చేసింది నన్ను. మొదలు నువ్వు ఒక రాక్షసుడు వెళ్ళిపోతుండవు రా విధవా. మరి నువ్వన్నావా నేనన్నానా? నన్ను రెచ్చగొట్టకు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీ స్థాయి నా స్థాయి కాదురా బచ్చా. కానీ నువ్వు పాలిటిక్స్ లా నా గురించి మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు. లేదో మెదక్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు డైలీ 450 కిలోమీటర్స్ తిరిగేవాణి నేను. మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ రా యూజ్లెస్ ఫెలో. 8th క్లాస్ ఉన్నప్పుడే స్కూల్ టీమ్ లీడ్ చేసిన, ఓపెనింగ్ పోతే నాట్ అవుట్ వచ్చేవాణ్ణి నేను. స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 రా. వాలీబాల్ ఒక్కని మేనేజ్ చేసేవాణ్ణి మొత్తం కోర్ట్ అంతా. షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాణ్ణి. ఇవాళ షటిల్ నాతో ఆడరా వచ్చి నా కాల్ బాగలేదు కుంటోడు చేత కాదంటున్నావు, కామన్ సెన్స్ ఉందారా నీకు? నేను 4th ఫ్లోర్ నుంచి ఆ ఘనత నాకు దక్కిందిరా చెత్త నా కొడుక. నువ్వు ఎంపీ నువ్వు ఏం చేసావు చెప్పురా అంటే మైనంపల్లి గురించి మాట్లాడతావేమరా? బఫూన్ మంత్రి నువ్వు ఒక అనుట చాప్ నా కొడుకువు, నా గురించి మాట్లాడతావేమరా? మైనం పుల్లి పిల్లి అని నువ్వే అంటావు, మైనంపల్లికి భయపడుతుందా అంటావు, ధమ్కిచ్చుతా అంటావు. ఓ డాన్సులు తప్ప యూజ్లెస్ ఫెలో నీకు ఏం రావు. పాలమినా పూలమినా అంటావు, నీకేమైనా ఉందారా సబ్జెక్ట్ ఉందారా అసలు? నువ్వు ప్రజలకి ఏం జరుగుతుంది అన్యాయం నీకు? మంత్రి ఇచ్చింది నా గురించి మాట్లాడుతుంది కదా చూతే నా కొడుక. మా కార్యకర్తలు మా వాళ్ళు అంటారు అరే నీ స్థాయి కాదు నువ్వు తిట్టొద్దని. నీలాంటి వాళ్ళు తిట్టకపోతే జనాలు ఏమనుకుంటారు రా? మైనంపల్లికి చేత కాదనుకుంటారు. నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి పడ్డా, నువ్వైతే పీక్తుంటి. ఫస్ట్ నీ ముఖం చూసుకోరా, గాడిది ముఖం రా నీది. ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, నీ ముఖం నీకే నచ్చుతా అని. నా గురించి ఎందుకు మాట్లాడతావురా? నీ కొడుకు నీ అల్లుడు గాడేమో డూప్లికేట్ ఎంతకెళ్ళు, వాడు టోపీ రాజా గాడు, టోపీ రాజా గానేమో మహేష్ బాబు అంటావు. మహేష్ బాబుతో కంపేర్ చేసుకుంటావరా? మహేష్ బాబు టాలెంటెడ్ రా. అరే అన్నా నీ స్థాయి కాదు అని మాట్లాడకని. అండ్ స్థాయి కాదు హనుమంతరావు ఇప్పుడు ఇట్లే ఉంటాడు, స్ట్రేట్ ఫార్వర్డ్. నేను ఎవరితోనో మాట్లాడిపించే రకం కాదు. నేనే జవాబిస్తా మీకు. పీడీ యాక్ట్లు అరే మీకు ఒట్టేసుకొని చెప్పరా, ప్రపంచం అంతా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కమిషనర్ అడుగుపోయి, మహేష్ భగత్ ఉన్నాడు ఇక్కడ, ఈ స్టిల్ అలైవ్ మహేష్ భగత్, ఎలక్షన్స్ దానికి ఇన్ఛార్జ్, ఆస్క్ హిమ్, గో అండ్ ఆస్క్ హిమ్. అరే నేను ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా అంటే నేను హెల్ప్ చేసిన కాబట్టి, ఓ తప్పుడోలకు హెల్ప్ చేసిన కాబట్టి దయ్యింది. నాకేం పెద్ద పరక్ పడదు రా. గోవింద కాదురా, గోవింద మీ పార్టీ గోవింద అవుతుంది. హరీష్ గారు గోవింద అవుతుండు. హరీష్ గారితో పాటు మల్లారెడ్డి గారు జైలుకు పోతాడు ఖాయం. మల్లారెడ్డి గారే మల్లారెడ్డి గారు చెప్తూ నేను చూత్యే నా కొడుక, చూత్యేగా అనుడు కూడా నాకు ఇష్టం లేదు కానీ అనాలి రా. నువ్వు చేసేటి అని చూత్యే పనులు స్టూడెంట్స్ ను మీటింగ్లకు తెచ్చి యూజ్ చేసుకుంటున్నావు, లెక్చరర్స్ తోని ఇలా ప్రతి నా కాన్స్టిట్యున్సీలా ప్రజలకు ఫోన్ చేసి ఓటేయమని చెప్తున్నావు. అరే అరే నువ్వేం చేసినావు పని చెప్పి ఓట్లు వేయించుకోరా. ఇంతమందిని మిస్యూజ్ ఆరా? ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు వేసినావు నువ్వు, వేసి 3 నెలల జీతం వాపస్ చేసుకొని ప్రజలకు వంచుతున్నావు. ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు చేస్తున్నావు బెట. నేనేనా పైసలు వంచి నాన్రా? నిన్న కీసరలో మొత్తం దాదాపు 5000 మందిని పిలిచి 12 మేకలను కోసినావు. నీ చరిత్ర మొత్తం ఆడవచ్చు చెప్తుడు. తాగుతున్నాం తింటున్నామన్న ఆ ముడ కూడా కోడేస్తామంటుండే. నేను లాంగ్వేజ్ మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడని చెప్తున్నా. ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
పీపుల్ ఆర్ సేయింగ్ దట్ హ్యావ్ టు టెల్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, బ్రాహ్మిన్స్ కి మనం అన్యాయం చేస్తే విధవం ఉండకూడదు అండి, ఇవన్న డబ్బులు ఇవ్వాలి అంటారు. అంటే ఫ్రస్ట్రేషన్ లో ఎనీథింగ్ వీ కెన్ టాక్, దిస్ ఇస్ డెమోక్రసీ, తప్పేం లేదు. మనుషులు ఎంతో మంది తిడుతుంటారు, తిట్టనంలో ఉంటారు. ఇక్కడ ఏం పడగొట్టింది మల్కాజ్గిరికి, నువ్వేం పడగొట్టినావు? కోవిడ్ టైంలో నేను ఉన్నాడా, ఫ్లడ్స్ టైంలో నేనున్న, ప్రజలు చూసి నువ్వు చెప్తే నేను బఫున్ గానీ చెప్తే నమ్ముతారా? నువ్వు ప్రజలకేం మంత్రి ఇచ్చారు నీకు, ఇవన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఈ హరీష్ గాని మీ అలిగేషన్స్ పెడుతున్నాయి, ఇవన్నీ చెయ్యి, ప్రూవ్ చెయ్యి. అరే రెండేళ్ళైందిరా కాళేశ్వరం కట్టి, రెండేళ్ళలోనే ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ రా, ఇన్ని కోట్లు దోసుకుంటురా, వేల కోట్లు నమ్మ కమిషన్లు తిన్నారా, చెత్తన కొడుక, వీటి గురించి చెప్పురా. ప్రభుత్వంలో జరిగేటి చెప్పు. డబుల్ బెడ్రూమ్ అని పదేళ్ల నుంచి నానబెడుతురా, చూతే నా కొడుకు, అది చెప్పు, ఎందుకు ఇస్తలేరు? ఆడ మంచిని ఒక ముసలామిని ఎత్తుకున్నావు, నువ్వు మంచివారా పశువాను? నీకేం కామన్ సెన్స్ ఉందా? చెత్త నా కొడుక ఏం మాట్లాడుతావు, ఏం తెలియదు. నలుగురు నలుగురిని పట్టుకొని తిరుగుతున్నా, అంటే పడితే కూడా కాలు విరిగిపోతే కూడా అరే ఇవాళ నాతో నడురాను, నాతో నడువును, నాతో నాకన్నా ఫాస్ట్ నడిస్తే ఐమ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్, దిస్ వాజ్ షూర్. నేను మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపో ఎల్లుండో పెట్టుమను, వాకింగ్ చేయమని, నాతో ఫాస్ట్ వాక్ 450 కిలోమీటర్స్ నేను ఎవ్రీ డే ఐ ట్రావెల్ రా, దట్ ఈస్ మైనంపల్లి, ఐ గాట్ మై ఓన్ కేపబిలిటీస్, వాట్ యు హావ్ సీన్, ఇంగ్లీష్ మాట్లాడు, నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇంగ్లీషు, నాకన్నా టాప్ మాట్లాడుతూ ఉన్నదా, ఆల్రౌండర్ రా నేను, నేను ఎంత మాట్లాడుతున్నా అంత కష్టపడతా. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు బ్రహ్మాండంగా, కానీ ఎవరికి అందుబాటులో ఉండరు, తిరగలేరు. నేను తిరుగుతారా? నేను స్పోర్ట్స్ ఉన్నా, మాస్కు మాస్క్, క్లాస్ కు క్లాస్. దిస్ మల్కాజ్గిరి పీపుల్స్ నీడ్ మీ, నాటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కాపాడేవాళ్ళు. ఇలా కరప్షన్ ఫ్రీ చేసిన మల్కాజ్గిరి ఏం చే, నేను ఏం చేసినా చెప్తున్నారా? 30 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ చేసిన అంటే పుట్టి ఎమ్మెల్యే ఉండే అంటుండ, అరే ఎమ్మెల్యే అంటే అంత మజాక్ అయినా అదరా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.